దుబ్బాక ఎలక్షన్స్లో గెలిచాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బాగా బిజీ అయినట్టున్నాడు. అందుకే చాలా రోజులకి ప్రెస్ మీట్ పెట్టాడులే. మరి మ్యాటర్లు ఏందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. రఘునందన్ రావు స్టార్ట్ చేయి. మా పూర్వ మెదక్ జిల్లా సహచరుడు, నాతో పాటు ఈనాడులో కంట్రిబ్యూటర్గా పనిచేసినటువంటి అన్న, ప్రస్తుత సభాధ్యక్షుడు సోదరుడు కపర్ ప్రసాద్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ సాయి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు యోగానంద్ గారికి, నరసింహ గారికి, ఐఎఫ్డబ్ల్యూ నేషనల్ కమిటీ మెంబర్ నరసింహ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. భలే ఉన్నావు రఘు, ఎమ్మెల్యేగా గెలిచావో లేదో మాట తీరులో మార్పు వచ్చినట్టుందే. మొదట 12 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి సమావేశం కరెక్ట్ 1 గంటకి 1 అవర్ లేట్గా ప్రారంభిస్తున్నందుకు క్షమించాలి. ఎమ్మెల్యే అయ్యావు కదా, చాలా పనులుంటాయిలే, నేను అర్థం చేసుకుంటాలే. కంటిన్యూ. నియోజకవర్గం మీకు తెలుసు, రూరల్ ఏరియా, దుబ్బాక్ నుంచి ఇక్కడ రావడం లోపల కొంత టైం కన్జ్యూమ్ అయింది. కొత్తగా గెలిచినాం, కాన్స్టిట్యున్సీలో అంటే మీకు తెలుసు శాలువాలు, దండలు, సత్కారాలు, భారాలు, బరువులు చాలా ఉంటాయి. మాకెందుకు తెలియదులే, భారాలు బరువులు ఎక్కువైతే ప్రాబ్లం లేదు, కానీ పొగరు ఎక్కువైతేనే కష్టం అంటున్నారు. నీ గెలుపుని చూసి తట్టుకోలేనోళ్ళు. ఈ కెనాట్ అవాయిడ్ ఎనీబడి అట్ దిస్ జంక్చర్ కాబట్టి కొంచెం ఆలస్యమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివిధ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఆలస్యానికి క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ. ఊరికే క్షమించాలి అని అడగ మాకు సామి, చిరాక్గా ఉంది, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చాయి. సాదాసీదా కుటుంబం చిన్న కంట్రిబ్యూటర్ నుంచి జీవితాన్ని ప్రారంభించి 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం తెలంగాణ అనేటువంటి ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక గళం ఎత్తాలనుకున్నప్పుడు అప్పటికే ఉన్నటువంటి ఒక మంచి ప్రాక్టీస్ని వదులుకొని మెదక్ జిల్లాలో ఆఖరికి కోర్టులో అటెండర్ ఉంటాడు కదా, కోర్టు దగ్గరికి ఎప్పుడైనా మా జర్నలిస్ట్ మిత్రులు వస్తే చూసుంటారు, రఘునందన్ రావు హాజరయ్యని పిలిచేటువంటి అటెండర్ కూడా శ్రీకాకుళంకి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటే కోర్టులలోనే న్యాయం దక్కాల్సినటువంటి చోటనే న్యాయం దక్కుతలేదు, న్యాయమూర్తుల సంగ దేవుడు ఎరుగు, ఆఖరికి అటెండర్ ఉద్యోగాలు కూడా తెలంగాణకి దక్కుతలేవు, తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, న్యాయశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంత ప్రజలను ఎడ్యుకేట్ చేయకపోతే నేను చదువుకున్నటువంటి న్యాయశాస్త్రానికి అర్థం లేదని చెప్పి భావించి నాడు తెలంగాణ ఉద్యమం లోపలికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి పోరాటంలో సుమారు ఒక పుష్కర కాలం పోరాటం చేశారు కరెక్టే, కానీ మలి ఉద్యమంలోనే కదా తెలంగాణ వచ్చిందే. రాష్ట్రం సిద్ధించిన తర్వాత మీకు అందరికి తెలుసు ఆ సందర్భం లోపల జరిగినటువంటి పరిణామాలు. ఆ కుటుంబానికి మా వాళ్ళు ఉన్నటువంటి అభద్రత భాగం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, డ్యూ టు ద రీజన్స్ బెస్ట్ నోన్ టు ద రూలింగ్ గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ దే సెంట్ మీ అబ్రప్ట్లీ ఇన్ ద మిడ్ నైట్ ఫ్రమ్ ద పార్టీ. సో ఐ ఆస్క్డ్ దెమ్, ఐ క్వశ్చన్ దెమ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. కారణాలు ఏంటంటే ఇంకా దాని కారణాలు సమాధానం అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు, బహుశా భవిష్యత్తులో కూడా దానికి సమాధానం వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే సామే, ప్రయత్నిస్తే కాంతి ఏముంటుంది చెప్పు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిన నన్ను పార్టీ ఆదరించి 2014లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఒక అవకాశం ఇచ్చింది. నాడు తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా నేను పటాన్చేరు నుంచి పోటీ చేయాలని భావించిన మాట నిజమే, కానీ తెలుగుదేశం పార్టీకి 2014లో పొత్తులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సందర్భంలో నేను దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా ఆ రోజు పోటీ చేయడం జరిగింది. నేను పుట్టింది దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామం, ఇప్పటికీ మా అమ్మ నాన్నందరూ కూడా అక్కడే ఉంటారు. మాకెందుకు తెలీదో, సోషల్ మీడియా మొత్తం అదే కదా ప్రచారం చేసిందే. తమ్ముళ్ళు అందరూ కూడా సిద్దిపేటలోనే సెటిల్ అయినారు. పుట్టింది దుబ్బాక మండలంలోని బొప్పాపూర్లో, పెరిగింది సిద్దిపేటలో, విద్యాభ్యాసం అంతా గ్రాడ్యుయేషన్ వరకు సిద్దిపేటలో పూర్తి చేసుకోవడం జరిగింది. వృత్తిరీత్యా తర్వాత ప్రాక్టీస్కి సంగారెడ్డికి షిఫ్ట్ కావడం జరిగింది, పటాన్చెరులో ఇల్లు కట్టుకుని ఉండడం జరిగింది. నీ పర్సనల్ మ్యాటర్లన్నీ నాకు తెలుసులే రఘు. పుష్కర కాల తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికీ తెలుసు అనేక ఉద్యమాల్లో, అనేక కేసుల్లో, అనేక సందర్భాల్లో పలు నాటి ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి మన అవసరం తీరిపోయింది, దేశానికి సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని భారతీయ జనతా పార్టీ మనకు కల్పించింది అనేటువంటి ఒక సదుద్దేశంతో నాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆశించి చేరి పార్టీ ఇచ్చినటువంటి అవకాశం మేరకు 2014-2018 శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసినాను.
2014 15600 ఓట్లు 2018 లో దగ్గర దగ్గరగా 24000 ఓట్లు 2019 లో పార్లమెంట్ కు పోటి చేసినప్పుడు 201567 ఓట్ల తోటి మొత్తం 17 పార్లమెంట్లలో మహబూబ్ నగర్ పార్లమెంట్ తర్వాత ఓడిపోయిన పార్లమెంట్లలో మహబూబ్ నగర్ పార్లమెంట్ తర్వాత మెదక్ పార్లమెంట్ లోనే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిగా నేను భారతీయ జనతా పార్టీకి సేవలు అందించడం జరిగింది. కానీ భలే ఓడిపోయే స్వామి, అప్పట్లో పోరాడి పోరాడి ఆఖరికి సాధించావుగా. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2020 బై ఎలక్షన్స్, 3 సంవత్సరాలు ఒక నాయకుడు 3 ఎన్నికలలో 3 సంవత్సరాలు కంటిన్యూస్గా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఒక రాజకీయ నాయకునికి అది ఒక రకంగా చెప్పాలంటే ముళ్ళ కిరీటం లాంటిదే, ఇంకేం ఉండదు అసలు. ముళ్ళ కిరీటమేలే కాదనేదే ఉంది, కానీ గెలవకపోతే ఆ ముళ్ళ కిరీటమే గుచ్చుకుంటది. జాగ్రత్త. శరీరంలో ఉన్నటువంటి జాయింట్లతో పాటు వకాలత్ చేసి సంపాదించినటువంటి ఏమైనా మిగిలితే ఆ మిగిలినవన్నీ కూడా ఏ మిగలకుండా పోయేటువంటి పరిస్థితి. అయినా పార్టీ నా మీద ఇచ్చినటువంటి విశ్వాసం, మా కార్యకర్తలు నాకు అందించినటువంటి అండదండలన్నింటినీ ఒక స్ఫూర్తిగా తీసుకొని 2020 మ్యాచ్లో నిజంగా 2020 మ్యాచ్ ఆడి తెలంగాణలో దట్టు పోరాటాలకి గడ్డ, తెలంగాణ ఉద్యమానికి జైగొట్టినటువంటి సిద్దిపేట గడ్డ, ఒక పక్క కేటీఆర్, ఒక పక్క కేసీఆర్, ఇంకొక పక్క హరీష్ల మధ్యలోంచి 3 పక్కల నుంచి 3 అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలనుకున్నప్పటికీ మొత్తం రాష్ట్రమే రాజ్యంగా మారి హింస మొత్తం నా మీద ప్రయోగించాలని కోరుకున్నప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో కార్యకర్తలు అందించినటువంటి స్ఫూర్తితోటి మా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకొంటే రాష్ట్ర అధ్యక్షుని వరకు అందరూ తమకు తోచిన రీతిలో శక్తి వంచన లేకుండా చేసిన కృషి, సమిష్టి కృషి ఫలితమే భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో గెలిచినటువంటి గెలుపు. అవును, ఇదైతే వాస్తవం. అన్ని పార్టీలు అందరు లీడర్లో దుబ్బాకలోనే ఉన్నారు, కానీ గెలుపు మాత్రం నీ వైపే ఉంది. ఈ గెలుపు 100% భారతీయ జనతా పార్టీ గెలుపు, దుబ్బాక నియోజకవర్గ ప్రజల గెలుపు, తెలంగాణలో అనగదొక్కబడుతున్నటువంటి గొంతు లేనటువంటి అమాయకులు, పేద ప్రజలు, అణగారినటువంటి పేద ప్రజల గెలుపుగా ఈ గెలుపు నేను చూస్తా ఉన్నాను. చాలే రఘునందన, గెలిచిన ఆనందంలో పనులు మర్చిపోయావు. ప్రజలందరికీ సేవలు చేయి, వెళ్ళి సరేనా? నేను మళ్ళీ